గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా. గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా మనం పత్రిజీ లాక్డౌన్ సందేశాల్లో ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం. పత్రిజీ లాక్డౌన్ సందేశాలు అనే అద్భుతమైన గ్రంథం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా కరోనా కాలంలో ఇవ్వబడిన 100 రోజుల సందేశాల సమగ్ర సారాంశం. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులను, ఎప్పుడూ ఊహించని అగమ్య గోచరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ప్రజలు వారి జీవితాన్ని కొత్త కోణంలో చూశారు. ఇంకా జీవితానికి సంబంధించిన పలు ఆధ్యాత్మిక ప్రశ్నలకు జవాబులు వెతకటం ప్రారంభించారు. ఈ సమయంలోనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనం జీవితాన్ని ఎటువంటి దృష్టితో చూడాలి, జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మానసిక స్థిరత్వంతో ఎలా ఉండాలి అనేది తమ ఆత్మజ్ఞానం ద్వారా అత్యంత సరళమైన రీతిలో వివరించారు. ఈ జ్ఞానం ద్వారా మనకు మన అజ్ఞానం గురించి అర్థమవుతుంది. ఈ జ్ఞానం సత్యమార్గాన్ని స్వీకరించడంలో సహాయపడుతుంది. స్వయం దృష్టితో మన దృష్టి ఎలా మారుతుందో మీకు లోతుగా అర్థమవుతుంది. మీరు కూడా ఈ జ్ఞానాన్ని స్వీకరించి మీ ఆత్మజ్ఞానాన్ని పెంచుకోండి మరియు మీ ఆత్మయాత్రను సులభం చేసుకోండి. ఈ జ్ఞానం మీకు కేవలం కరోనా కాలంలోనే కాదు, ఎటువంటి కఠిన పరిస్థితులలోనైనా ఉపయోగపడుతుంది. ఈ అద్భుతమైన గ్రంథంలోని జ్ఞానం మన గ్రంథాలయం కార్యక్రమంలో తెలుసుకుందాం. ధర్మం అనే విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో మరి మహాభారతంలో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ, మరి ధర్మరాజు దుర్యోధనుడు ఒకే విషయానికి ధర్మం చెప్పమంటే ఎలా చెప్పారనే విషయం తెలుసుకున్నాం. మరి అదే ధర్మరాజు మరి ద్రౌపదిని 5 వివాహం చేసుకోవాలన్న వాళ్ళ అమ్మ మాటని ధర్మం అని చెప్పి ఎలా తెలియచేశారో తెలుసుకున్నాం. మరి అదే ధర్మరాజుది మరొక విషయం తెలుసుకుంటున్నాం. యక్ష ప్రశ్నలకు సమాధానాలు అనేది మనకు తెలుసు కదా. యక్షుడు వచ్చి తన సోదరుల్ని 4 కూడా చంపివేసినప్పుడు ధర్మరాజు తన దగ్గరికి వెళ్ళినప్పుడు యక్షుడు, నేను కొన్ని ప్రశ్నలు అడిగితే నాకు సమాధానాలు చెప్పిన వారిని నేను సంహరిస్తాను, వీళ్ళెవరూ నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదు కనుక వారు సంహరింపబడ్డారు, నీవు సరైన సమాధానం చెప్తే నేను బ్రతికిస్తాను అలా చెప్పి, సో అలా ఒక కాన్వర్జేషన్ అంతా జరుగుతుంది. అయితే ఇప్పుడు తను అడిగిన ధర్మం గురించిన ఒక ప్రశ్నకి చక్కగా వారు ఎలా సమాధానం చెప్పారో తెలుసుకుందాం. యక్షుడు అంటాడు, ఇక్కడ 4 నేను ఒక్కరినే బ్రతికిస్తాను కనుక నీవు ఈ 4 ఎవరిని కోరుకుంటావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆయన తన తల్లి బిడ్డలైన, అంటే కుంతీదేవి బిడ్డలైన అర్జునుడిని కానీ భీముడిని కానీ కోరుకోడు. మరి మాద్రి అంటే తన పినతల్లి, స్టెప్ మదర్ కూడా అనకూడదు, పినతల్లి రెండవ భార్య కదా తండ్రికి, ఆమె యొక్క ప్రథమపుత్రుడు మరి నకులుణ్ణి అడుగుతాడనమాట. ఇదేమి, ఎందుకోసము, నీ ఈ సోదరుణ్ణి అడిగితే నీకు చాలా బలంగా ఉండేవాడు కదా భీముడిని అడిగితే, ఈయనేమో సవ్యసాచి, అసలు అతనికి విజయుడు అని పేరు, ఎవరూ ఆయన డిఫీట్ చేయలేరు, మరి వీళ్ళు ఇద్దరు బలహీనులు, మరి అందులో ఒకడిని ఎందుకు అడిగావు, పైగా నీ తల్లి బిడ్డలు కూడా కాదు, నువ్వు ఎందుకు అడిగావు అని అడుగుతాడు యక్షుడు. అప్పుడు ధర్మరాజు ఎంత చక్కగా చెప్తాడంటే, నా తల్లికి 3 బిడ్డలం, అందులో పెద్దవాడిని నేను బ్రతికి ఉన్నాను అందుకని నా తల్లికి తృప్తి ఉంటుంది, మరి నా పినతల్లికి 2 బిడ్డలు, మరి వారిలో మరి మా అమ్మకి నేను ప్రథమ సంతానాన్ని ఉన్నాను, నా పినతల్లికి కూడా ప్రథమ సంతానం బ్రతికి ఉంటే, 4 చాయిస్ తీసుకుంటే నేను ఆ తమ్ముడిని ఇలా కోరుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు యక్షుడికి ఎంతో ఈయన యొక్క ధర్మం ఎంత గొప్పగా ఉందో అని చెప్పి, అంటే ఎంత కొంచెం కూడా తొణకని ఆ ధర్మ విచక్షణకు ముగ్ధుడే మరి 4 బ్రతికిస్తారనమాట. ఇది ఎంత ధర్మం అనేది ఎంత కఠినంగా ఉంటుంది, ఎలా ఎప్పుడు చాయిస్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు మనం హృదయంలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్, హృదయంలోకి వెళ్ళి ఇది చేయమంటుందా, అది చేయమన్నప్పుడు అది చాలా కఠినంగా ఉండొచ్చు, మనకి అది హృదయం ఒప్పుకోకపోవచ్చు, కానీ అది చెయ్యాలి, అప్పుడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఇదే ధర్మో రక్షితి రక్షిత అంటే, ఎంతో ఇష్టమైన కథ నాకు ఇది చాలా. సో పత్రి సారు ఇలాంటి అద్భుతమైన ఉదాహరణలు అలా అలా చెప్పేస్తూ ఉంటారు మనకి. అలాగే ధర్మం వెంటనే అవగతం కాదు, సూక్ష్మ జ్ఞానం, పరలోక జ్ఞానం, సత్యం పూర్తిగా తెలిస్తే కానీ అర్థం కాదు. అందుకే ధర్మరాజు
సశరీరంగా మోక్షానికి వెళ్ళారంట స్వర్గారోహ పర్వంలో. అలాగే ఈ ధర్మం అనేది వర్ణాన్ని బట్టి ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది. ఆశ్రమం అంటే శరీరం యొక్క ధర్మం, అలాగే వర్ణం అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలెత్తావో దాని యొక్క ధర్మం, అంటే నువ్వు శూద్రుడిగా ఉన్నావా క్షత్రియుడిగా ఉన్నావా బ్రాహ్మణుడిగా ఉన్నావా దానిని బట్టి ఉంటుంది. ఇది మళ్ళా మీరు కులం అనుకుంటారేమో, వర్ణం అంటే రంగు. మీరు ఇందులో కూడా చెప్పారు పత్రిసారు, మీరు ఒకవేళ ఇంకా దీని గురించి వివరం తెలుసుకోవాలంటే విద్యా ప్రకాశానందగిరి గారు మరి భగవద్గీత మీద వ్యాఖ్యానం రాశారు, దాంట్లో చక్కగా భగవద్గీతలో మరి భక్తి యోగంలో ఆయన చక్కగా దీన్ని వివరించారు. వర్ణాశ్రమ ధర్మాలంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి అనే దాని మీద చక్కగా వివరించారు. అది చదివితే అర్థమవుతుంది. ఆత్మ యొక్క వర్ణం అని చెప్తారు. ఆత్మ బాలాత్మలో ఉందా వృద్ధాత్మలో ఉందా యవనాత్మలో ఉందా అలా అన్నీ ఉంటాయన్నమాట. సో ఆత్మ యొక్క వయస్సు, ఆశ్రమం అంటే శరీరం యొక్క వయస్సు అని చెప్తున్నారు. సో అంతేగాని కులం ప్రస్తావన అనేది అసలు కృష్ణుడు కూడా చెప్పలేదనేసి చెప్తారన్నమాట. సో వర్ణం అంటే ఆత్మ వయస్సు, ఆశ్రమం అంటే శరీరం యొక్క వయస్సు. శరీరం అంటే కూడా మళ్ళీ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని కాదు, మనం వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ఆశ్రమంలో, కుటుంబ అంటే గృహస్థాశ్రమంలో ఉన్నారా వానప్రస్థాశ్రమ స్థితిలో ఉన్నారా దాన్ని బట్టి కేటాయించడం అన్నమాట. మనం సత్యము ధర్మము రెండింటి గురించి తెలుసుకోవాలి. ఈ జన్మలన్నీ ఉన్నవి ఆ సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకోవడానికి ఎవరైతే సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు మళ్ళీ పుట్టాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా మనకి దీనంతా చెప్పారు కదా. అలాగే సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకోవాలంటే మనం ఎంతో ధ్యానం చేయాలి. సత్యం తెలుసుకుంటే ఋషివి అవుతావు, ధర్మం తెలుసుకుంటే రాజు అవుతావు. అలాగే ధ్యానం ద్వారా సత్యం, సత్యం ద్వారా ధర్మం, ధర్మం ద్వారా పురోగమనం. సో ఇంకా చెప్తున్నారు పురోగమనం తర్వాత సుగతి సద్గతి పొందుతావు. మంచి గతి సుగతి అంటే, సద్గతి అంటే ఇంకా అల్టిమేట్గా అంత పరిపూర్ణం అవుతావు అని అర్థం. పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చెప్పడానికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. సత్య ప్రకాశం కోసం అవసరం ఉన్నప్పుడు వస్తూనే ఉంటారు. ధర్మం గురించి వ్యాఖ్యానం సమాప్తం అని చెప్తున్నారన్నమాట. అంటే ధర్మం అనే టాపిక్ని ఎంత చక్కగా మనకి వివరించారు. అతి సూక్ష్మమైనది, అది పాటించకపోతే దుర్గతి పాలవుతాం అనేది ఉన్నది. అది పాటించినప్పుడు మనం ఎంత అద్భుతమైన సద్గతి సుద్గతికి వెళ్ళగలుగుతామో తెలియచేశారు. సో ఫ్రెండ్స్ దీంట్లో మరి పాపం పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం పరిహారం ఎన్నున్నాయి చూడండి. పాపం ఉంది, పాపం చేసిన వాళ్ళకి పశ్చాత్తాపం ఉంటే అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటే అప్పుడు పరిహారం లభిస్తుంది అనేది దాని అంశం అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ పుణ్య పాప కర్మలు రెండిటికీ ఫలితం అనుభవించవలసిందే. తెలియక అజ్ఞానంతో చేసిన పాపం కన్నా తెలిసి చేసిన తెలియక చేసిన పర్యవసానాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. చేసిన పాపం తెలుసుకుని దానిని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటే పరిహారం చెల్లించుకుంటే ఎలా ఉంటుందో దాని వివరాలు చక్కగా మనకు తెలియచేస్తున్నారన్నమాట. సో పాపం చేసిన వాళ్ళపై ప్రభావం పరిహారంతో తీరిపోతుంది. అంటే పేమెంట్ అన్నమాట. అంటే నువ్వు ఇది చేసావు దానికి పేమెంట్ ఇవ్వు అన్నట్టు, నువ్వు చేసిన దానికి ఫలితం అన్నమాట. అలాగే నీవు చేసిన పాపానికి పరిహారం చెల్లించుకోవాల్సిందే. అన్యాయానికి న్యాయం చేకూర్చాలి. ఎంత దుఃఖం కలిగించావో అంత దుఃఖం నువ్వు అనుభవించాలి. పేమెంట్ అంటే అదే, అకౌంట్ క్లియర్ అవ్వాలన్నమాట. అకౌంట్ క్లోజ్ అవ్వాలి అంటే పాపం పుణ్యం అన్నీ బ్యాలెన్స్ అవ్వాలి అని అర్థం. సో ఎవరి పాపం వారిదే, ఎవరి నిర్వచనం వారిదే. నీకు తెలిసిన దాన్ని నువ్వు చేయకపోతే అది నీకు పాపం అవుతుంది, తెలియంది చేయకపోతే అది అజ్ఞానం అవుతుంది. తెలిసింది చెయ్యకపోతే పాపం అవుతుంది, తెలియకుండా చేస్తే అది అజ్ఞానం అవుతుంది అంటున్నారన్నమాట. సో పశ్చాత్తాపం అంటే ఏమిటి? పశ్చాత్ అంటే తర్వాత, తాపం అంటే దుఃఖం. నేను చేయకుండా ఉండాల్సింది అనే బాధ నీకు వచ్చిందంటే దాన్ని పశ్చాత్తాపం అంటే, చేసిన తర్వాత నువ్వు పరితాపం చెందుతుంటే దాన్నే పశ్చాత్తాపం అంటారన్నమాట. నీకు తాపం ఉంటే ఆ పరిహారం తగ్గించబడుతుంది. చాలా నీకు దుఃఖం వచ్చింది, అయ్యో నేను చేయటం వల్ల ఇంత ఆ కుటుంబానికి ఇంత కష్టం కలిగిందా, ఆ జీవికి ఇంత దుఃఖం వచ్చిందా అని మనం తెలిసినప్పుడు ఆ దుఃఖానికి లోనైతే దానికి నీ యొక్క పరిహారం అనేది తగ్గించబడుతుందంట.
పశ్చాత్తాపం ఉండని వారికి పరిహారం పూర్తిగా ఇవ్వబడుతుంది. సో అదనమాట, ఎదుటోళ్ళ బాధపడ్డా నాకేంటి, ఆడు తప్పు చేశాడు, ఆడు నేసేసాను అంతే, అట్లా ఉన్నప్పుడు నీకు దానికి ఉన్న పనిష్మెంట్ కూడా అలానే ఉంటుంది. కొంతమందికి పశ్చాత్తాపం పొందిన తర్వాత ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటారు, అంటే తమను తామే శిక్షించుకుంటారు. నీ చిత్తాన్ని నీవే శుద్ధి చేసుకోవటమే ఈ ప్రాయశ్చిత్తం అంటే. అలాగే పరిహారం అంటే సృష్టి శిక్షిస్తుంది. సో పరిహారం అనేది ఏంటంటే మనం చేసిన దానికి యూనివర్స్ ఏదో రూపంలో మనకు అలాంటి ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా నీకే నీవే శిక్ష విధించుకోవటం ప్రాయశ్చిత్తం. గాంధీజీ గారు ఎవరైనా తన గ్రూప్లో ఎవరైనా తప్పు చేస్తే ఆ బిడ్డ తప్పు చేస్తే అది తండ్రిదే బాధ్యత అని తనకు తాను శిక్ష వేసుకునేవారంట. చాలా మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. వాళ్ళని తిట్టడమో, నీ వల్ల ఇలా అయింది, నీ తప్పు అని వేలు పెట్టి చూపడం కాదు. నువ్వు చేసినా సరే ఆ తప్పు నాదే అని చెప్పి ఒకరు చేసిన తప్పుని ఆయన మీద వేసుకున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. అమ్మో, అలా అయితే బాపూజీకి కష్టం అవుతుంది, మనం ఎవరం తప్పు చేయకూడదు అని ఒకే లెసన్లో అందరికీ అర్థమవుతుంది. అలా ఆయన తన మీద వేసుకునేవారట. ఏమైనా మరి అందుకే జాతి పిత మహాత్ముడు అయ్యారాయన. సో ఫ్రెండ్స్, అదనమాట, పాపం చేసిన వారందరూ పరిహారం తీసుకోవాల్సిందే, అంతకంతా అనుభవించాల్సి వస్తుంది పరిహారం చేసుకోకపోతే. అలాగే మరి ప్రతి పాపానికి శిక్ష అనేది ఉంటుంది. పాపం చేసి శిక్ష లేకుండా ఎక్కడా ఉండదు. పుణ్యం చేసి బహుమానం లేకుండా కూడా ఉండదు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ అంటారు కదా, ఇదే కర్మ సిద్ధాంతం. పాపం యొక్క పరిహారం రోగంతో వస్తుంది, మరి పుణ్యం యొక్క పరిహారం భోగంతో పోతుంది. రాముడికి కృష్ణుడికి అన్ని భోగాలు ఎందుకు ఉన్నాయంటే వారు చేసిన మంచి పనుల వల్లే. గొప్ప పనులు చేశారు కనుకనే గాంధీజీని కూడా మహాత్ముడు అన్నారు. ఈ భౌతిక శరీరంతో పాపం చేసినప్పుడు మళ్ళా ఇక్కడే శిక్ష ఉంటుంది, పైలోకాల్లో ఉండదు, మళ్ళీ శరీరంలోకి వచ్చి అనుభవించవలసిందే. సో అంటే పైలోకాల్లో ఏం శిక్షలు ఉండవు, మళ్ళా దానికోసం జన్మ తీసుకుని వచ్చైనా మనం శిక్ష దాన్ని అనుభవించాల్సి వస్తుందన్నమాట. పైలోకాల్లో అందరికీ పశ్చాత్తాపం ఉంటుంది, మరి శిక్షలు అనేవి మాత్రం ఉండవు. దానికోసం, శిక్షల కోసం మనం శరీరంలోకి జన్మ తీసుకుని రావాల్సి వస్తుందన్నమాట. నీకు జాప్యం చేస్తున్న కొద్దీ పరిహారం కూడా ఇంకా పెరుగుతుంది. లేట్ అయ్యే కొలిది మళ్ళా అంటారు వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట, చక్రవడ్డీలాగా. సో ఇక్కడ మరి వాళ్ళ మేనత్త గారి గురించి ఒక విషయం చెప్పారు సారు. వాళ్ళ మేనత్త గారు అహ్మదాబాద్లో ఉండేవారనమాట. ఆవిడ చాలా ఒక గ్రాండ్ కెమెరామ్యాన్ అంట ఆవిడ. అది కూడా ఎవరికి చేశారంటే అఫీషియల్గా ఒక బరోడా మహారాజు దగ్గర ఆవిడ అఫీషియల్ ఫోటోగ్రాఫర్గా చేశారంట. సో అంటే అంత ఉన్నత స్థానంలో ఉన్న ఆ రోజుల్లో లేడీస్ ఫోటోగ్రాఫర్ అంటే మరి చూడండి, వాళ్ళ మేనత్త పైగా, అంటే పత్రిసార్ కంటే ముందు తరం అది. కానీ వాళ్ళకు ఒక కూతురు పుట్టింది, ఆమెకేమో కాస్త ఫిట్స్ మరి నత్తి అలాంటివి ఉన్నాయంట. మరి ఒక అబ్బాయి పుట్టాడు, నడవలేడు, ఇంకొక బిడ్డ ఉన్నారు, ఇలా ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఎంతో కష్టపడితే ఆ భర్తతో ఆమెకు సరిపడేది కాదు. మరి ఎంతో కష్టపడి ఆ బిడ్డకి పెళ్లి చేశారు అమ్మాయికి. అంతే, ఆ భర్త ఆమెను వదిలేసి కూడా వెళ్ళిపోయాడు. సో మళ్ళా ఒక కొడుకు చనిపోయాడు. అంటే ఆమెకు జీవితంలో ఆనందం అనేది లేనంత, అంటే ఒక పక్కన చక్కటి ఉద్యోగము, అయితే ఆ ఫోటోగ్రఫీ చేస్తూనే పిల్లల్ని ఇంత కష్టంలో ఉన్న, రోగంతో ఉన్న పెంచుకుంటూ వచ్చింది. ఆవిడ జీవితంలో ఆనందం అనేది లేదు. కానీ ఒక పక్కన ఆవిడ సాధువుల్ని, మరి సంత అంటారు హిందీలో, సాధు సంతల్ని అందరినీ పిలిచి చక్కగా భోజనాలు పెట్టి వారికి సేవలు చేయటం అవన్నీ చక్కగా చేసేవారంట. సో అలా ఉన్నప్పుడు మరి పత్రి సారు ధ్యాన మార్గంలోకి వచ్చాక ఒకసారి అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు మేనత్తను కలిశారట. అప్పుడు అందరికీ అన్నీ చెప్తున్నావు నాయన, నాకు చెప్పు, నేనెందుకు ఇంత దుఃఖాన్ని మోయాల్సి వచ్చింది, ఏమి చేశాను నాయన అని అన్నప్పుడు, అప్పుడు ఆయన అన్నారంట, అత్తయ్యా మరి నువ్వు ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నిటినీ ఆఖరి జన్మ చేసుకోవాలని ఒక్కసారిగా తెచ్చుకున్నావు, అందుకోసమే ఇవన్నీ మూట కట్టుకొని తెచ్చుకోవటం వల్ల ఎక్కువ వచ్చినాయి. నువ్వు అడిగితే సమయం ఇచ్చేవారు, కానీ నువ్వు సమయం వద్దని అన్నీ తెచ్చుకోబట్టి ఇలా అయింది అన్నారట. అప్పుడు ఓహో అలానా అని చక్కగా సింపుల్ కానీ ఆవిడ వెళ్ళిపోయారంట, అంటే అలానా అన్నారంతే. సో ఇక్కడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకొక విషయం మనకి.
నీవు యుద్ధం చేయాలని తెలిసి కూడా యుద్ధం చేయకపోతే అది పాపం అవుతుంది అని తెలిసి కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేసేలాగా ప్రేరేపించాడంట. ఎందుకంటే ఆ పాపం మళ్ళీ అకౌంట్ పెరిగి పాపాల మూటలో మునిగిపోతాడు అర్జునుడు అని చెప్పేసేసి. అలాగే అర్జునుడిని పాపిగా ఉండటానికి కృష్ణుడు ఇష్టపడలేదు. అలాగే యుద్ధం చేస్తే స్వర్గానికి వెళ్తావు, మళ్ళా లేకపోతే జయిస్తే రాజ్యాన్ని ఏలుకుంటావు అని చెప్పేసి ఊరుకున్నారట. సో అలా కృష్ణుడు చెప్పడం వల్ల అర్జునుడు పాపాల నుండి రక్షించబడ్డాడు అని చెప్తారన్నమాట. అలాగే 40 ఏళ్ళ కిందటి వరకు నాకేమీ ఈ విశేషాలన్నీ తెలియవు, అలాగే నేను ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నానని అడుగుతూ ఉంటారు. ధ్యానం తెలిసి కూడా ఊరూరు తిరిగి ధ్యానం చెప్పకపోతే మళ్ళీ జన్మలోనైనా నేను పుట్టి ఈ పనిని చేయవలసి ఉంటుంది. ధ్యానం చెయ్యాలని తెలిసి చేయకపోవటం పాపం. ఇక ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నీకు ఏది తెలుసో దానిని బట్టి నీ పాపం ఉంటుంది. అంటే హయ్యెస్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, మరి ఇందాకే చెప్పుకున్నాం కదా ధర్మరాజు ఎలాంటి వాళ్ళకి ఎలా వేశారు, నాకు అంత జ్ఞానం తెలిసి నేను పంచకపోతే నా శిక్ష కూడా అంతే లెవెల్లో ఉంటుంది. నీకు ఏది తెలుసో దానిని బట్టే నీ పాపం ఉంటుంది, నీకు ఏది తెలియదో దాన్ని బట్టి నీ అజ్ఞానం ఉంటుంది. చాలామంది పాపం మీద పాపం చేస్తూనే ఉంటారు, పశ్చాత్తాపం ఉండదు. 100, 1000 జన్మలైన లెక్క కట్టవలసిందే, ఎప్పటికైనా అది మళ్ళా మూట కట్టుకుని తెచ్చుకోవాల్సిందే. అజ్ఞానంతో చేసేదాన్ని పాపం అనరు, జ్ఞానంతో చేసేదాన్ని మాత్రం ఖచ్చితంగా పాపమనే అంటారు. అజ్ఞానం కూడా శిక్షార్హమే, పాపం ఇంకా ఎక్కువ శిక్ష లభిస్తుంది. ప్రాయశ్చిత్తం పరిహారం అన్నవి చెప్పాలని తెలుసు, కానీ చెప్పకపోతే కూడా నాకు మరుజన్మ వస్తుంది. ఇవన్నీ విషయాలు నాకు తెలుసు కాబట్టి అన్ని విషయాలు నేను చెప్తూనే ఉంటాను అని చెప్తున్నారన్నమాట. ధ్యానం చేస్తే రోగాలన్నీ పోతాయని తెలిసి అందరికీ చెప్పకపోతే అది తప్పు. తెలిస్తే చెప్పి తీరవలసిందే. అంటే మన ఆయనది ఎగ్జాంపుల్ చెప్పినా కూడా మన ధర్మాలు కూడా మనం గుర్తించాలి. ఇందులో పూజలు జపాలు స్తోత్రాలు వద్దు, ధ్యానం చేసుకోవాలని తెలిసినప్పుడు చెప్పాలి. నీ పాపాలు తెలిసినప్పుడు పశ్చాత్తాపం చెందు, ప్రాయశ్చిత్తం చేసుకో, ఇదే కర్మ సిద్ధాంతం అని చక్కగా తెలియచేశారు ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైన టాపిక్ ఇది. మరి ఇంకొక ఆణిముచ్చం ఏంటో చూద్దాము. సో ఫ్రెండ్స్, మరి పత్రిజీ లాక్డౌన్ సందేశాల్లో ఆఖరి అంశం చక్కగా పుస్తకం మొత్తం చెప్పుకున్నాం. సో ఫ్రెండ్స్, శరీర శక్తులను సిద్ధులను సద్వినియోగం చేసుకునే దాన్ని విస్తారంగా తెలుసుకుందాం. పాప కర్మలు జ్ఞానమనే అగ్నిలో దగ్ధం అవుతాయి. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని మనకి కృష్ణ పరమాత్మ తెలియజేశారుగా భగవద్గీతలో. మనం కర్మల ద్వారా అనుభవించిన ఫలితం జ్ఞానం. ఎన్ని జన్మలు పట్టినా మానవులందరూ కర్మల ద్వారానే నేర్చుకుంటారు. మరి జ్ఞానులైనా కర్మలను ప్రక్షాళన చేసుకోవాల్సిందే. బలవంతం అనేది ఆధ్యాత్మికతలో లేనే లేదు, అంతా మన మీదే ఆధారపడి ఉంది. స్వేచ్ఛగా ఒక పాపం చేసినా పుణ్యం చేసినా కూడా దాని ఫలితం మాత్రం ఉంటుంది. మనిషి తన అనుభవాలతో నేర్చుకునే వరకు ఎన్ని యుగాలైనా అనుభవాలు తిరిగి వస్తూనే ఉంటాయి. ఏ పాఠాలు నేర్చుకోలేదో ఆ అనుభవాలు మళ్ళా మన దగ్గరికి వస్తూనే ఉంటాయంట. శరీరానికి చెడు అలవాట్లతో చెడు చేయటం కూడా పాపమే. అలాగే నీవు సరిగా ఉపయోగించుకునే వరకు శరీరాన్ని ఇస్తూనే ఉంటారు మళ్ళా. సో కృష్ణుడు షోడశ కళాక ప్రపూర్ణుడు. మరి ఆయన నేర్చుకున్నారు, అన్ని షోడశ కళలు ఉన్నాయి, నీకేమి మాయరోగం, నువ్వెందుకు నేర్చుకోలేదు అని అడుగుతున్నారన్నమాట. సో నువ్వెందుకు సకల విద్యా పారగుణితుడివి కాలేదు అని అడుగుతున్నారు. అలాగే ఎవరిని నేను చంపలేదు, నేను ఏ పాపమో చేయలేదు అనుకుంటావు, ఎవరూ చూడలేదు కదా అనేసి. కానీ నీ శరీర శక్తులను సిద్ధులను చంపుకొని నిరుపయోగం చేసి బూడిదలో పోసిన పన్నీరులాగా నీవే చేసుకుంటావు అని చెప్తున్నారన్నమాట. సో అంటే నువ్వెవరూ చూడట్లేదు కదా అని పాపం చేసేసినా కూడా రికార్డ్ అయిపోతాయి చిత్రగుప్త చిట్టాలో, గుర్తుపెట్టుకోండి. సో అలాగే మరి మీకు పశ్చాత్తాపం లేదంటే ఇంకా మరింత అకౌంటు ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. అలాగే మరి శరీరం కలు ధర్మ సాధనం అని చెప్పారు. అంటే మీకు 2 చేతులు ఉన్నాయి, మరి ఎన్ని పనులు చేయాలి. అలాగే 2 కాళ్ళు ఉన్నాయి, చక్కగా కొండలెక్కాలి, అంటే నడవాలి ఆ కాళ్ళతోటి.
అలాగే మరి రెండు కళ్ళున్నాయి, ఎన్ని సౌందర్యాలని చూడాలి, అలా ప్రతి దానికి ఒక పర్పస్ అనేది ఉంది, దాన్ని అలా ఉపయోగించుకోవాలి నువ్వు అని చెప్తున్నారనమాట. సో నాలుగు ఉన్నది రుచులు చూడడం కోసమే అలాగా ఎన్నో చెప్తూ, శరీరం యొక్క సమర్థత అందరికీ ఒక్కటే, అది కృష్ణుడికైనా రాముడికైనా నీకైనా. సో ఎన్ని జన్మల్లో ఎన్ని కార్యకలాపాల్లో షోడశ కళా ప్రపూర్ణత కావడానికి ఉపయోగించుకునే, అంటే ఎన్ని జన్మలన్న ఎత్తు నువ్వు అన్ని స్థితులకు ఎదిగే వరకు నీకు శరీరం ఇస్తూ ఉంటారు. అలాగే నువ్వు షోడశ కళా ప్రపూర్ణుడు కావడానికి ఉపయోగించుకునే వాడికి ప్రతి జన్మ ఒక అవకాశమే కూడాను, అలాగే ఉపయోగించుకోని వాడికి ప్రతి జన్మ కూడా ఒక దరిద్రమే. మరి పాపం విస్తరించి ఉంది, చేయగలిగి ఉండి చేయకపోతే, మరి నువ్వు నీకు ఇంత శరీరం ఇచ్చి ఇంత ఉన్నత ప్రణాళికల్లోంచి వచ్చి దీన్ని ఏ రకంగా ఉపయోగించుకోకపోతే అది కూడా ఒక పాపమే. ఒక జన్మలో అబద్ధాలనే పలుకుతూ ఉంటే తర్వాత జన్మలో మూగవాడిగా పుడతావు. ఇక్కడ ఎన్ని చెప్తున్నారో చూడండి. కరుణతో పాపం చేయకూడదని కరుణామయుడై దేవుడు నీ ఉద్ధరణ కోసం అలా చేస్తాడు. అంటే ఏమి చేస్తే దానికి పనిష్మెంట్ ఎందుకు ఇస్తారంటే, నువ్వు కరుణతో వ్యవహరించలేదు కాబట్టి కరుణ నేర్చుకునే వరకు ఇలాంటి శిక్షణను ఇస్తారనమాట. ఇదే కర్మ సిద్ధాంతం. అదే కర్మ సిద్ధాంతాన్ని కరుణా సిద్ధాంతం అని చెప్తారు, జీసస్ అంటారనమాట. దీన్ని అర్థం చేసుకున్నవాడే ఆధ్యాత్మికతను అర్థం చేసుకున్నవాడు అని చెప్తున్నారు పత్రిసారు. అలాగే మనకి వచ్చిన అవకాశాలని బాగా వాడుకోవాలి, అప్పుడే కొత్త కొత్త అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. మనం పాపం యొక్క విస్తరణను చూస్తున్నాం, అందుకే జీసస్ మనమందరం పాపులం అంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చెడు చేయకపోవడం చెడు కాదు, కానీ మంచి చేయకపోవడం కూడా, ఓన్లీ చెడు చేస్తేనే చెడు కాదు, మంచి చేయకపోవడం కూడా చెడే అని చెప్తున్నారు. మీకు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోకపోవడం కూడా పాపమే అవుతుంది. అలాగే ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి అంటారు. అలాగే తమ పిల్లల్ని చూసుకోవడం కూడా, చూసుకోకపోవడం కూడా పాపమే అవుతుంది. కన్నా తర్వాత పిల్లల్ని చూసుకోవటం వారి ధర్మం. మరి మంచి చేసిన వాళ్ళకు మంచి, చెడు చేసిన వాళ్ళకు చెడు జరుగుతూనే ఉంటుంది. పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞానం పాపకర్మను దగ్ధం చేస్తుంది. పాఠం నేర్చుకోవటమే జ్ఞాని కావడం. సో అలా అవన్నీ తెలుసుకోవటం అనే దాన్ని జ్ఞానం తెలుసుకోవటం అంటారు. పాఠాలు నేర్చుకోవటమే జ్ఞానం రావటం అంటే. నీవు జ్ఞానివి అయ్యేంత వరకు మళ్ళీ మళ్ళీ అనేక శరీరాల్లో నువ్వు ప్రవేశిస్తూ ఉండాలి. చనిపోయిన తర్వాత పైలోకాల్లోకి వెళ్ళి చాలా పశ్చాత్తాపడతావంట, అయ్యో నేను అలా చేసుండే కూడా ఉండాల్సింది అనేసి. పైలోకాల్లో అన్నీ ఇలాంటివే ఎక్కువ కేసెస్ ఉంటాయంట. సో ఈ జన్మ కోసం ఎంత ఎదురు చూసామో మళ్ళా మరి అలాంటి గొప్ప జన్మ వస్తుందా? మరి జన్మ యొక్క గొప్పతనాన్ని శరీరం ఉండగానే తెలుసుకున్నవాడే జ్ఞాని. ఉన్న గొప్పతనం తెలుసుకోక వేరే గొప్పతనాన్ని ఎక్కడ ఆశిస్తావు నువ్వు అని ప్రశ్నిస్తున్నారనమాట. మనం ఇతోధికంగా శరీరాన్ని ఉపయోగించుకుందాం. ప్రతి అంగం యొక్క, శరీరం యొక్క మహత్యాన్ని తెలుసుకుందాం. మన శక్తులన్నీ అభివృద్ధి పరుచుకుని లోక కళ్యాణం కోసం వినియోగించుకుందాం. మన సమయాన్ని ధ్యానం ద్వారా ఉపయోగించుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేద్దాం, లోక కళ్యాణం కోసం నడుం కడదాం. ఇంకా ఎన్ని జన్మలు ఇచ్చినా అన్ని జన్మల్లోనూ లోక కళ్యాణమే చేద్దాం. లోక కళ్యాణం కోసం ఈ జన్మ కాదు, ఇంకో 1000 జన్మలు ఎత్తినా కూడా, 1,00,000 జన్మలు ఎత్తినా కూడా, మరి అపరిమితమైన జన్మలు ఇచ్చినా కూడా, మరి మన శక్తులు ఇంకా అపరిమితంగా అభివృద్ధి చేసుకుంటూనే ఉంటాము. ఎక్కడ వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నారు. అక్కడ మన తనువు, మనస్సు, ధనం అంతా కూడా తన్ మన్ ధన్ అంటారు కదా, వీటన్నిటినీ కూడా లోక కళ్యాణానికి ఉపయోగిద్దాం. మనకున్నదంతా సమర్పించుకోవాలి. ఎక్కడ పట్టుకెళ్ళేది లేదు, ఇక్కడ ఉన్నది ఇక్కడే వదిలి వెళ్ళాలి. కనుక అంతా కూడా లోకానికి ఇచ్చేద్దాం. సర్వం కృష్ణార్పణం అని ఆఖరి మాటలు చెప్పారు పత్రిసారు. సో ఎవ్వరూ ఏమి పట్టుకెళ్ళబోటం లేదు, అంతా చక్కగా లోక కళ్యాణానికి. మీకు మా వాక్కు ద్వారా ఇస్తారా, మరి ధనం ద్వారా ఇస్తారా, మీ సమయాన్ని ఇస్తారా, మీ బుద్ధిని ఇస్తారా, ఏది చేస్తారో అంతా కూడా పరోపకారం ఇదం శరీరం అన్న ఆర్య సూక్తిని చూసి ఉపయోగించుకోండి అని చెప్తున్నారనమాట. సో ఎంతో అద్భుతంగా పత్రిజీ లాక్డౌన్ సందేశాలు, మరి కేవలం లాక్డౌన్ టైంలోనూ కరోనా కోసం ఇచ్చినవి కాదు,
ఇది ఎన్ని తరాలకైనా కూడా ఉపయోగపడే దివ్య జ్ఞానం ఫ్రెండ్స్. మరి అలాంటి జ్ఞానాన్ని అందించిన పత్రిజీకి ప్రణామాలు. మరి ఆ అంశాలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి చక్కగా పుస్తక రూపంలో తీసుకొచ్చిన వారికి కూడా ఇంగ్లీష్లోనూ మరి అనేక భాషల్లో, హిందీలోను, తెలుగులోను, తమిళ్లోను, అన్నిటిలోనే చక్కగా ట్రాన్స్లేషన్ కూడా అయ్యింది. ప్రతిసారి చక్కటి సందేశాలతో ఇంతవరకు మీరు కూడా ఇన్ని ఎపిసోడ్స్గా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇలాంటి ఛాన్స్ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి మరిన్ని కృతజ్ఞతలు. రికార్డ్ చేసిన మన కెమెరామెన్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆఖరిసారిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలతో మీ మాలతి. నమస్కారం ఫ్రెండ్స్.